హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ రుద్దుటూర్ ఆగస్టు 2వ తేదీ ఇస్కాన్ సంస్థ స్థాపించిన రోజు శ్రీల ప్రభుపాదుల వారిచే ఇస్కాన్ సంస్థ స్థాపించబడింది కావున ముందు రోజు మనకు స్మరణోత్సవం జరిపారు ఇస్కాన్ టెంపుల్లో ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాము ఇది ప్రొద్దుటూరులో హౌసింగ్ బోర్డులో ఉంది ఇస్కాన్ టెంపుల్ మనకి ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది కదా హౌసింగ్ బోర్డులో ఉంది దీని పక్కన వచ్చేసి మనకి పెట్రోల్ బంక్ ఉందన్నమాట పెట్రోల్ బంక్ ఫుల్ ఆపోజిట్ మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ చూడండి ఈ ఆర్చ్ వచ్చేసి ఈ ఆర్చ్ లోపల స్ట్రైట్గా వెళ్ళేస్తే మనము ఇస్కాన్ టెంపుల్కు చేరేసేయచ్చు ఈ ఆర్చ్ అనేది మనకు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇలా దారి అని ఉంది కదా దీంట్లో వచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక 25 హౌసెస్ అలా దాటిన తర్వాత మనకు ఇస్కాన్ టెంపుల్ వచ్చేస్తుంది మనము ఇస్కాన్ టెంపుల్ను చేరేసేయచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి ఇంకా మనము ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము ఇది ఇస్కాన్ టెంపుల్ యొక్క వాహనము దీనికి టెంపుల్ యొక్క సేవలకు దీనిని ఉపయోగిస్తారన్నమాట అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇది వచ్చేసి మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్ అన్నమాట ఈ టెంపుల్ దగ్గరికి రాగానే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ టెంపుల్ చుట్టూ మనకి ఇటువంటి బోర్డ్స్ అన్నీ పెట్టారు మనకి చూడండి టెంపుల్ చుట్టూ ఈ బోర్డులు అనేవి ఉన్నాయి ఇది వచ్చేసి హరే కృష్ణ మహామంత్రం టెంపుల్ చుట్టూ చాలా ట్రీస్ కూడా ఉన్నాయి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఇప్పుడు టెంపుల్ మనకి ఎంట్రన్స్లోనే మందిరానికి మనకి ఎంట్రన్స్లో ఒక సైడు చైతన్య మహాప్రభు చిత్రపటం ఒకటి ఇంకొక సైడు నిత్యానంద ప్రభు చిత్రపటం ఒకటి ఉంటుంది ఇదే మనకు ఎంట్రన్స్ అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ద్వారా మనము లోపలికి వెళ్ళొచ్చు మందిరం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట ఇప్పుడు మనము మందిరంలోకి వెళ్తాము రండి ఈ మందిరం లోపల వీరే మనకి ఇస్కాన్ ఫౌండర్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఈ ప్రాంగణం చుట్టూ మనకు వచ్చేసి ఇటువంటి చిత్రపటాలన్నీ మనకి ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఇస్కాన్ మహామంత్రం బుక్లెట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇస్కాన్ మహామంత్రాన్ని జపించుటకు కానీ లేక వాళ్ళకి అలవాటు కోసము కూడా దీన్ని బుక్లెట్నని మనకి ఏర్పాటు చేశారు దీంట్లో 108 సార్లు మనకి రాయాలి ఇది ఇస్కాన్ మహామంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మనము 108 సార్లు రాయాలి చూడు చక్కగా మనకి బుక్లెట్ అనేది ఏర్పాటు చేశారు 108 సార్లు రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇస్కాన్ లోపలే ప్రాంగణం అన్నమాట చూస్తున్నారుగా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకి దేశ విదేశాల్లో జరిగింటుంది కదా హరినామ సంకీర్తన అటువంటి చిత్రపటాలన్నీ ఈ ప్రాంగణం అంతా పెట్టారు చూస్తున్నారుగా ఇలా అన్నీ ఇక్కడ చిత్రపటాలన్నీ పొందుపరిచారు దేశ విదేశాల్లో ఇస్కాన్ మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని కూడా ఆ చిత్రపటాలు కూడా ఇక్కడ మనకు పెట్టారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం రండి మందిరం లోపల ఇలా ఉంటుంది ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ గురు పూజ గురుహారతి అనేది నిర్వహిస్తారు మందిరం కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది చూస్తున్నారుగా ఇక్కడ జపమాలలు కూడా కానొస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు జపము నేర్పిస్తారన్నమాట జపం ఏ విధంగా చేయాలని ఇక్కడ కొంతమందిని చూస్తున్నాం కదండి వాళ్ళు జపం అనేది చేస్తూ ఉంటారు వారి వారి సేవల్లో నిమగ్నమై ఉన్నారు పూల సేవ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది మాతాజీలు చూస్తున్నాం కదా అక్కడంతా జరుగుతూ ఉంటుంది ఇక్కడంతా భజనలు కీర్తనలు భాగవతం క్లాసెస్ భగవద్గీత క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇస్కాన్ మందిరంలో బలరామకృష్ణులు ఉంటారన్నమాట బలరామకృష్ణులు మూర్తులు ఉంటారు
ఇక్కడ పూలు అనేవి చాలా చక్కగా అలంకరిస్తారు. పూల సేవ అనేది చాలా బాగుంటుంది. ఈ పూల సేవ, ఈ పూల అమరిక అంతా మనకి బయట ఆర్డర్ ఇచ్చి చేసేటట్లు కనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రతి పూలమాల మాతాజీలు మాత్రమే కుడతారు. మాతాజీలు బాగా కుడతారన్నమాట, చాలా చక్కగా ఉంటాయి కూడా. అసలే ఇప్పుడు మనం చూసాం కదా తులసి మహారాణి, ఆ తులసి మాతను కూడా ఇక్కడ పెట్టి పూజిస్తారు. పూల అలంకారం మటుకు చాలా చక్కగా చేస్తారు. ఈ మూర్తులు చూస్తుంటే కృష్ణ బలరాములు చాలా మనసుకు చాలా ఒక విధమైనటువంటి ఆనందం అయితే కలుగుతుంది. చూడండి పూలు ఎలా ఉన్నాయో, పూలదండలు, పూలమాలలు చాలా చక్కగా అవి ఎలా తయారు చేస్తారని మాతాజీలు చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క బుక్స్, ఇక్కడ భగవద్గీత వచ్చేసి తెలుగు, ఉర్దూ, తమిళ్, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజ్లో ఉంది. ఈ బుక్స్ అన్నీ ఇలా పొందుపరిచారనమాట, ఇక్కడ దొరికే బుక్స్ అన్నీ ఇక్కడ రాశారు. ఈ భాగవతం సెట్టు, ప్రభుపాదుల వారి చరిత్ర, కుంతి మహారాణి, ప్రహ్లాద్ మహారాజ్ ఇవన్నీ స్టోరీస్ అన్ని ఇలా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బుక్స్లలో ఆ స్టోరీస్ అన్నీ ఈ బుక్స్లలో ఉన్నాయి, ఇక్కడ దొరుకుతాయన్నమాట. దాని వివరాలు కూడా వీళ్ళు రాసి పెట్టారు. రకాల బుక్స్ ప్లస్ ఇక్కడ ఏ సేవలు జరిగేటివి అటువంటి బుక్లెట్స్ కూడా వస్తుంటాయి. వీక్లీ సంచికలు కూడా ఇలా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏ సేవలు జరిగేది, ఎవరు చేసేది అని కూడా ఈ బోర్డులో రాసి ఉంటుంది. నెక్స్ట్ మనం సంకీర్తన విందాం చూడండి. కీర్తన చాలా బాగుంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఇలా కీర్తనలో పాల్గొంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రాంగణం అంతా చూడండి భక్తులతో నిండిపోయింది. ఈరోజు స్మరణోత్సవం కాబట్టి ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ మనకి భక్తులు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లోపలంతా మనకి నిండిపోయింది, ఇక్కడ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్లో జెంట్స్ వచ్చేసి జెంట్స్ని మనమి ప్రభు అని పిలిచాలి, లేడీస్ని వచ్చేసి మాతాజీ అని పిలిచాలి. ఇలా పిలుచుకోవడం చాలా బాగా నచ్చింది అనమాట, చాలా గౌరవప్రదంగా అనిపించింది. మాతాజీలు ప్లస్ ప్రభువులు అని పిలిచాలన్నమాట, ప్రభు మాతాజీ అని పిలిచాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనకి అయిపోయిన తర్వాత మహాప్రసాద వితరణ జరిగిందనమాట. ఇక్కడ పెట్టే ప్రసాదము ప్రతి ఒక్కటి కృష్ణునికి నివేదించి తర్వాత భక్తులకి పంచడం అనేది జరుగుతుంది. మనకి వచ్చేసి ఈరోజు చాలామంది భక్తులు ఈ స్మరణోత్సవంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ భోజనాలు, అదే ప్రసాద వితరణ అనేది జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడ ప్రసాదంను తీసుకున్నారన్నమాట చూడండి. చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ప్రసాదం అనేది, చాలా మనకి రుచిగా కూడా ఉంటుంది. జపము చేసి వీళ్ళు నైవేద్యం అనేది తయారు చేస్తారు. పూలమాలలు కుట్టడం కూడా జపం చేసి పూలమాలలు కుడతారన్నమాట. మీరు కూడా ఇస్కాన్ టెంపుల్ని దర్శించండి, ఆనందంగా ఉండండి. ప్రతి ఆదివారము ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, భజనలు, సంకీర్తనలు, భాగవతం క్లాసెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నము మహాప్రసాద వితరణ, అదే భోజనము వితరణ ఇక్కడ జరుగుతుంది. హరే కృష్ణ.